గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో మిథున రాశిలో జన్మించిన వారికి జూన్ మాసంలో మొదటి భాగం ఎలా ఉంటుంది చివరి భాగం ఎలా ఉంటుంది ఎటువంటి పరిహారాలను పాటించాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కేవలం పాజిటివ్ విషయాలు మాత్రమే కాకుండా నెగిటివ్ విషయాలు అంటే ఏ విషయాల్లో అయితే జాగ్రత్తలు తీసుకోవాలో కూడా క్లియర్గా వివరిస్తాను శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు మీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు ముందుగా మన గురు బ్రహ్మ ఛానల్లో మిథున రాశికి సంబంధించి ఒక ఐదు నుండి ఆరు వీడియోలు దాకా చేశాము మిథున రాశిలో జన్మించిన వారి లక్షణాల గురించి మిథున రాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి అన్న అంశం పైన అలాగే మిథున రాశి వారి వివాహ పొంతన పైన మిథున రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారి స్వభావం గురించి వారి వివాహ పొంతనల పైన కూడా వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాం ఆ వీడియోస్ లింక్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లోనూ పెడతాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఇక అసలు విషయానికి వస్తే ఈ నెలలో మిథున రాశిలో జన్మించిన వారికి పదకొండో ఇంట్లో బృహస్పతి రాహు శుక్రుడు బుధుడు ఈ నలుగురు కూడా మీకు మంచి స్థానాల్లో ఉన్నారు అంటే అద్భుతమైన ఫలితాలను అందజేస్తారు ఈ మాసంలో శని భగవానుడేమో తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు ప్రయోజనకారక గ్రహమైన బృహస్పతి పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశిలో జన్మించిన వారు డబ్బును సంపాదించే స్థితిలో ఉంటారు అంటే ఈజీగా మనీని ఎర్న్ చేస్తారు ఈ మాసంలో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మొత్తంలోనే ధనాన్ని సంపాదిస్తారు పదకొండో ఇంట్లో రాహు కూడా ఉన్నాడు కాబట్టి తెలియని వనరుల నుండి కూడా డబ్బును పొందుతారు అంటే ఒక చోట నుండి మీకు డబ్బు వస్తుంది అని మీరు కూడా అనుకోరు కానీ అక్కడి నుండే మీరు లాభపడతారు అంటే తెలియని వనరుల నుండి కూడా మీరు కొంత ధనాన్ని ఈ మాసంలో పొందగలుగుతారు అయితే కుజుడు యొక్క స్థానం అనేది మాత్రం మీకు అనుకూలంగా లేదు కాబట్టి మిథున రాశివారు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అయితే పడతారు అంటే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఉండవు కానీ కొద్దిగా మాత్రం ఆరోగ్య విషయంలో ఈ మాసంలో ఇబ్బందులు అయితే పడతారు అలాగే కుజుడి యొక్క ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయానికి కూడా ఈ మాసంలో కోపావేశాలకు గురవుతారు ఈ మిథున రాశి వారు చిన్న విషయానికి కూడా ఇతరుల పైన కోపడతారు మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇదే జరుగుతుంది అన్నీ సవ్యంగానే జరుగుతాయి డబ్బుకు మాత్రం ఏమాత్రమూ కూడా ఈ మాసంలో లోటు ఉండదు అంటే కట్టలు కట్టలు డబ్బు వచ్చి మీ పైన పడిపోతుంది అని నేను చెప్పట్లేదు కానీ మీరు ఈ నెలలో ఒక పదివేలు సంపాదిద్దాం అనుకుంటే కొన్ని అనుకోని ధనాదాయం కారణంగా ఇరవై వేలను సంపాదిస్తారు అంటే రెట్టింపు మొత్తంలో ధనాన్ని సంపాదించగలుగుతారు ఎందుకు చాలా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి బుధుడు మొదటి ఇంట్లో ఉన్నాడు కాబట్టి అన్నింటా మీది విజయమే అవుతుంది దాదాపు ఎక్కువ గ్రహాలే మీకు మద్దతునిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక విషయంలోనూ అలాగే విద్యకు సంబంధించిన విషయంలో ఈ జూన్ మాసంలో మిథున రాశి వారు ఆనందపడతారు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటే ఉద్యోగ గ్రహమైన శని భగవానుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఈ నెలలో మంచి ఫలితాలు అయితే మీకు ఉండబోతున్నాయి ఎవరైతే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నారో వారికి కూడా శని భగవానుడు చాలా అనుకూలిస్తాడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి మీ ఇంటర్వ్యూలు అనేవి సక్సెస్ అవుతాయి ఇతర ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి ఈ బృహస్పతి పదకొండో ఇంట్లో ఉండటం వల్ల కూడా మిథున రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి సాధ్యమవుతాయి నాకు ఇంకా ఉద్యోగం రాదు అని ఆశలు వదిలేసుకున్న మిథున రాశి వారికి కూడా ఈ జూన్ మాసంలో ఏదో ఒక దారి కనిపించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న మిథున రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ప్రమోషన్ రాకపోయినా సరే మీరు ఆనందపడే ఏదో ఒక విషయం అనేది మీ కార్యాలయంలో జరుగుతుంది మీ తోటి ఉద్యోగస్తుల నుండి కానీ లేకపోతే ఉన్నతాధికారుల నుండి మీ టీం లీడ్ నుండి కానీ మేనేజర్ నుండి కానీ లేకపోతే పై అధికారుల నుండి ప్రశంసలను అయితే మీరు అందుకుంటారు ఏదో ఒక మంచి అయితే మీకు జరుగుతుంది ఈ మాసంలో అలాగే ఈ జూన్ మాసంలో కొంతమంది విదేశీ ఉద్యోగ అవకాశాలను కూడా దక్కించుకోగలుగుతారు అంటే ఫారిన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అది కూడా కంపెనీ తరపు నుండి ఈ నెల ద్వితీయార్థంలో ఇంకా మంచి మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు అంటే స్టార్టింగ్లోనూ అనుకూలంగానే ఉంటుంది అంటే ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం ఇంకా అనుకూలంగా ఉండబోతుంది మీకు వచ్చే అవకాశాలన్నీ కూడా పెరుగుతాయి మీకు వచ్చే అనుకూలతలు కూడా పెరుగుతాయి పదకొండవ ఇంట్లో రాహువు బృహస్పతి ఈ రెండు ముఖ్యమైన గ్రహాలు కూడా మంచి స్థానంలో ఉన్నాయి కాబట్టి వృత్తికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితాలను మీకు అందజేస్తాయి అంటే ఈ నెలలో ఆర్థికంగాను మీకు అనుకూలంగానే ఉంటుంది దాంతోపాటు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయంలో కూడా గ్రహాలు మీకు మద్దతునిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే మిథున రాశి వారి జూన్ మాసంలో తమలో ఏవైతే ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయో అంటే తమలో ఏవైతే స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రదర్శిస్తారు ఇతరులకు తెలుస్తుంది అనమాట ఓహో వీరిలో ఎంత టాలెంట్ ఉందా అని అలాగే ఇతరుల నుండి కూడా కొన్ని ప్రశంసలను అందుకుంటారు ఒకవేళ వ్యాపారం కనుక చేస్తున్నట్లయితే మిథున రాశి వారు ఈ జూన్ మాసంలో మంచి లాభాలను పొందే స్థితిలో ఉంటారు కస్టమర్లు కూడా పెరుగుతారు భాగస్వామ్యం నుండి కూడా చాలా ప్రయోజనాలను పొందగలుగుతారు వ్యాపారానికి సంబంధించి ఈ జూన్ మాసంలో కొత్త భాగస్వామ్యంలో కూడా మీరు ప్రవేశించవచ్చు అంటే ఏదైనా కొత్త వ్యాపారంలో పార్ట్నర్గా జాయిన్ అవుదామనే ఆలోచనలు కనుక మీకు ఉన్నట్లయితే ఈ మాసంలో దానికి ప్రొసీడ్ అయిపోవచ్చు ఎందుకంటే ఈ మాసంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఖర్చులు తక్కువ లాభాలు ఎక్కువగా ఉంటాయి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వ్యాపారస్తులు పోటీదారుల కంటే కూడా ముందంజలో ఉంటారు ఎంతమంది మీతో పోటీ పడదామని చూసినా సరే వారికంటే మీరు ము వారికంటే మీరే దూసుకుపోతూ ఉంటారు ఇక ఆర్థిక విషయంలో ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటే ముందు చెప్పినట్లుగా ఆర్థికంగా లాభాలు ఉంటాయి అయితే ఐదో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి అంటే మీ పిల్లల ఆరోగ్య విషయంలో కొంత డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది ఒకవేళ ఈ రాశిలో జన్మించిన వారికి పెళ్ళయ్యి సంతానం కనుక ఉన్నట్లయితే మీ పిల్లల ఆరోగ్య విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఎండల్లో వారిని ఆడుకోవటానికి పంపించటం వంటి పనులు మాత్రం చేయవద్దు ఎందుకంటే పిల్లలు అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయి బృహస్పతి పదకొండో ఇంట్లోకి వెళ్ళటం వల్ల ధనాదాయం అనేది పెరుగుతుంది ఈ చిన్న చిన్న ఖర్చులైతే ఉంటాయి దాంతోపాటు ధనాదాయం కూడా ఉంటుంది ఈ నెలలో గురుగ్రహం యొక్క సంచారం వల్ల కూడా మీరు సంపాదించిన డబ్బుని ఆదా చేసే స్థితిలో ఉంటారు అంటే మునపటి నెలలతో పోల్చుకుంటే ఇంతకుముందు మీరు సేవింగ్స్ కింద ఒక వంద రూపాయలు ఆదా చేస్తున్నారనుకోండి ఈ జూన్ మాసంలో గ్రహాలన్నీ కూడా మీకు మద్దతునిస్తున్నాయి కాబట్టి అంటే మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు వంద రూపాయలు సేవ్ చేసే వాళ్ళు రెండు వందలు సేవ్ చేస్తారు ఈ మాసంలో దానికంటే రెట్టింపు మొత్తంలో డబ్బుని ఆదా చేయగలుగుతారు పదకొండో ఇంట్లో ఉన్న రాహువు ఊహించని ధన లాభాలను అలాగే వారసత్వం ద్వారా కూడా కొంత ధనాన్ని మీకు అందిస్తాడు షేర్ల ద్వారా కూడా లాభపడతారు అంటే మిథున రాశిలో జన్మించి ఈ మాసంలో షేర్ మార్కెట్లో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే వారు కూడా ఈ మాసంలో లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసేవారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది పదకొండో ఇంట్లో బృహస్పతి రాహుల్ యొక్క స్థానం కారణంగా మంచి లాభాలను పొందగలుగుతారు ఇక పిల్లల ఆరోగ్యం పక్కన పెట్టి మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అంటే ధనం బాగానే వస్తుంది కదా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేద్దామంటే కుదరదు ఎందుకంటే మీ పిల్లల ఆరోగ్యం విషయంలో కానీ లేకపోతే మీ ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారికి అన్నీ బాగానే ఉన్నాయి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా పెళ్ళైతే మీ చిన్నారుల యొక్క ఆరోగ్య విషయంలోనూ అలాగే కొంతమందికి ఒత్తిడి కారణంగా భుజాల్లో నొప్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏవి ఉండవు కానీ ఆరోగ్యం పట్ల మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక పెళ్ళి కాని వారికి పెళ్ళైన వివాహితులకి ఎలా ఉండబోతుందంటే బృహస్పతి పదకొండో ఇంట్లో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి పెళ్లి కాని వారికి అలాగే మిథున రాశిలో జన్మించి పెళ్ళి కాకుండా ప్రేమలో ఉన్న వ్యక్తులు శుభ ఫలితాలను అయితే అందుకుంటారు అంటే మీ ప్రియమైన వారికి ఇంకా దగ్గర అవుతారు మీరు ఒకవేళ మీరు నిజాయితీగా ప్రేమించుకుంటున్నట్లయితే మీ పెద్దలతో ఆ విషయం గురించి చర్చించినట్లయితే ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి బంధం కూడా మెరుగుపడుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే వివాహం చేసుకోవడంలో మీరు విజయాలను సాధిస్తారు పెళ్ళైన అవివాహితులు కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే దాదాపు మీకు కుజుడు తప్ప అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ప్రేమ విషయంలోనూ అలాగే వివాహానికి సంబంధించిన విషయంలో కూడా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి జూన్ మాసం అనేది ఈ జూన్ మాసం మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది గురువు రాహువు బుధుడు ఈ మూడు గ్రహాల యొక్క కలయికలు చక్కటి స్థానంలో ఉన్నాయి కాబట్టి కుటుంబంలో కూడా మంచి విలువలు ఉంటాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పదకొండవ ఇంట్లోకి గురువు అనేవాడు వచ్చాడు అప్పటి నుండి గురువు మీ కుటుంబంలో శాంతిని పెంపొందిస్తాడు కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహనకు కూడా అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు కూడా ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది పై చదువులు చదవాలి అనుకుంటున్నా లేకపోతే ఏదైనా కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ యూనివర్సిటీల్లో కానీ సీట్ని దక్కించుకోవాలి అనుకుంటున్నా సరే అన్ని విషయాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి ఉన్నత చదువుల కోసం వీసా అప్లై చేయటం కానీ విదేశాలకు ప్రయాణం చేయడానికి కూడా ఈ జూన్ మాసం అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది ఇక పరిహారాల విషయానికి వస్తే కేవలం కుజుడు మాత్రమే మీకు అనుకూలంగా లేడు దాదాపు అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా గోమాతకు పండ్లను తినిపించడం కానీ ఇది వేసవ కాలం కాబట్టి పశుపక్షాదులకు మంచినీటిని అందించడానికి ప్రయత్నించండి